బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ నాలుగవ రోజు స్లో డౌన్ అయినా కానీ ఐదవ రోజు మహాశివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు 5.18 కోట్ల షేర్ను అందుకుంటే ఐదవ రోజు మహాశివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో గ్రోత్ ను చూపెట్టడంతో 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ కు వెళ్లే ఛాన్స్ ఉందని భావించిన ఏకంగా 7 కోట్ల మార్కును కూడా అధిగమించేసి 7.25 కోట్ల షేర్ను ఐదవ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది భీమ్లా నాయక్ సినిమా. వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో ఇప్పుడు మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 31.19 కోట్లు, జీఎస్టీ కాకుండా 28.54 కోట్ల వరకు కలెక్షన్లను సాధించగా సీడెడ్ లో 8.88 కోట్లు, వైజాగ్ లో 6.26 కోట్లు, ఈస్ట్ లో 4.69 కోట్లు, వెస్ట్ లో 4.48 కోట్లు, గుంటూరు లో 4.65 కోట్లు, కృష్ణాలో 3.13 కోట్లు, నెల్లూరు లో 2.22 కోట్ల షేర్ను సాధించింది ఈ సినిమా. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5 రోజుల్లో 65.50 కోట్ల షేర్ను 91.30 కోట్ల గ్రాస్ ను అందుకుంది భీమ్లా నాయక్ సినిమా. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 7.3 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 11.2 కోట్ల వరకు షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 84 కోట్ల షేర్ను 135 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. 108 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 24 కోట్ల వరకు కలెక్షన్లను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు బాక్సాఫీస్ దగ్గర. ఇక అప్కమింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.